ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్లాంట్ కింగ్డమ్లోనే మోస్ట్ డేంజరస్ అండ్ పాయిజన్ మొక్క హెన్లాక్ వాటర్ డ్రాప్ వాట్. ఇది యునైటెడ్ స్టేట్స్లో పెరిగే మొక్క. దీన్ని ఈవెంట్ టచ్ చేసినా అప్పటికప్పుడే స్కిన్ రియాక్షన్ అవుతుంది. ఒకవేళ దీన్ని లీవ్స్ని తింటే వితిన్ 3 అవర్స్లో చనిపోతాము. చనిపోవడం అంటే నార్మల్గా చనిపోవడం కాదు, నవ్వుతూ చనిపోతాము. అవును, అనుకోకుండా ఈ మొక్క ఆకులు తింటే ఆ విక్టిమ్ దవడల్లోని కండరాలు బిగుసుకుపోయి నవ్వినట్టు కనిపిస్తాడు. నెంబర్ 2. ప్రపంచంలో అతి పురాతనమైన హోటల్ నిషియామా ఓన్సెన్. ఇది జపాన్లోని యమనషిలో ఉంది. ఈ హోటల్ 705 AD నుండి ఇప్పటి వరకు ఓపెన్గానే ఉంది. కానీ ఇక్కడ స్టన్నింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ హోటల్ అప్పటి నుండి అంటే 705 AD నుండి ఇప్పటి వరకు ఒకటే ఫ్యామిలీ రన్ చేస్తుంది. అంటే 52 జనరేషన్స్ ఈ హోటల్ని రన్ చేశారు అంటే ఇట్స్ రియల్లీ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీకు కనబడేది సిల్క్ లీఫ్. ఇది నీటిని, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది, అలాగే ఆక్సిజన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇది చెట్టు కొమ్మకి, తీగకి మాత్రం ఉండదు. అవును, ఇది ఒక మ్యాన్ మేడ్ బయాలజికల్ లీఫ్. ఇందులో కూడా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఇందులో ఫోటోసింథసిస్ కూడా జరుగుతుంది. దీనిని తయారు చేసింది బ్రిటిష్ ఇటాలియన్ బయోటెక్నాలజీ ఇంజనీర్ జూలియన్ మెల్చోరి. మనిషి ఎన్ని ఇన్వెన్షన్స్ చేసినా నేచర్తో మాత్రం సరిపోడు. ఆ ఒక్క ఆకుని సృష్టించడానికి అతనికి ఎంత సమయం పట్టి ఉండవచ్చు? ఆ సమయంలో అతను 1000 మొక్కలు నాటి ఉండొచ్చు? 1000000 ఆకులు ఆ మొక్కలకి వచ్చి ఉండవచ్చు? ఫ్యాక్ట్ నెంబర్ 4. నెదర్లాండ్లో ఒక మ్యూజియం ఉంది. దాని పేరు కార్పస్ మ్యూజియం. దీని స్పెషల్ ఏంటంటే, వరల్డ్లో ఫస్ట్ హ్యూమన్ బయాలజీ మ్యూజియం. ఇందులో ఒక్కొక్క రూమ్లోకి వెళితే మన శరీరంలోని ఒక్కొక్క పార్ట్లోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఇందులోకి సైన్స్ స్టూడెంట్స్ని తీసుకెళ్తే సంవత్సరంలో నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఒక్క రోజులోనే నేర్చుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత 7 నిమిషాల వరకు బ్రెయిన్ యాక్టివ్లోనే ఉంటుంది అంట. ఆ 7 నిమిషాల సమయంలో ఒక సీక్వెన్స్ రూపంలో మన టోటల్ మెమోరీస్ అన్నీ డ్రీమ్ లాగా వస్తాయి అంట. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు మీరు చూసే జీవి ఏనుగులా ఉంటుంది, కానీ అది ఏనుగు కాదు. దీని పేరు ప్లాటిబిలోడన్. ఇది అంతరించిపోయిన జంతువు. ఇది చూడడానికి ఏనుగులా ఉంటుంది, కానీ వీటి టాస్క్ మాత్రం 2గా చీలి ఉంటుంది. నెంబర్ 7. థాయిలాండ్ కంట్రీలో నాగ కేవ్స్ ఉంటాయి. అవి చూడడానికి జైంట్ స్నేక్లా ఉంటుంది. అక్కడి వాళ్ళు ఏమని నమ్ముతున్నారు అంటే, కొన్ని సంవత్సరాల క్రితం స్నేకే స్టోన్లా మారింది అని అంటున్నారు. కానీ అందులో రియాలిటీ ఏంటి అంటే, యాక్చువల్గా అది 200000 సంవత్సరాల క్రితం సన్ క్రాక్డ్ రాక్. అంటే థాయిలాండ్లోని డే అండ్ నైట్ టెంపరేచర్లో షార్ప్ డిఫరెన్సెస్ ఉంటాయి, అందువల్ల ఆ రాక్ అలా మార్పు చెందింది. కానీ అది చూడడానికి ఒక స్నేక్లా ఉండడం వల్ల స్నేకే ఆ రాయిలా మారిందని నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. సాధారణంగా అగ్నిపర్వతాలు ఎరప్ట్ అయినప్పుడు అగ్నిపర్వతాలు లావాని బయటకు చిమ్ముతాయి. దానివల్ల నేచర్కి, హ్యూమన్ బీయింగ్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ లావా చూడడానికి ఎరుపు రంగులో భయంకరంగా ఉంటుంది. అది ఎరుపు రంగులో ఉండడానికి కారణం దాని టెంపరేచర్. అయినా లావా హీట్గా ఉండడానికి కారణం భూమి లోపల ఉండే రాక్స్ అండ్ మినరల్స్ చాలా హై ప్రెషర్ అండ్ రేడియోజెనిక్ హీటింగ్ వల్ల కరిగి మాగ్మా అవుతాయి. కానీ ఆ మ్యాగ్మా అంచుల వెంబడి ఉన్న రాక్ మాత్రం ఆ మ్యాగ్మాకి కరగదు, ఎందుకంటే ఆ రాక్ హీట్ ఇన్సులేటర్గా ఉంటుంది. కానీ కువా ఇజెన్ వాల్కనో, ఇది ఇండోనేషియాలో ఉంది. ఇది వాల్కనోలోని లావా బ్లూ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఆ లావాలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్లో ఒక బిజియెస్ట్ హైవే ఉంది. ఆ హైవే మీద ఒక బ్రిడ్జ్ని నిర్మించారు. అయితే ఆ బ్రిడ్జ్ వెహికల్స్ వెళ్ళడానికి లేదా మనుషులు నడవడానికి కాదు, వలస వచ్చే కాప్స్ కొరకు. మైగ్రేషన్ కాప్స్ ఆ హైవే దాటేటప్పుడు చాలా కాప్స్ చనిపోయేవి అంట, అందుకని ఆ బ్రిడ్జ్ నిర్మించారు. అయినప్పటికీ ఆ కార్ప్స్కి థ్రెట్ తప్పలేదు, ఎందుకంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి అంటే, ఆఫ్రికా నుండి యెల్లో యాంట్స్ని ఆ క్రిస్మస్ ఐలాండ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం. అవి ఇప్పటివరకే 10 to 15 మిలియన్ రెడ్ కార్ప్స్ని చంపేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పటి వరకు మన ఎర్త్ని చాలా వరకు ఉల్కలు ఢీకొన్నాయి. అందులో అతిపెద్ద ఉల్క నమీబియాలోని హోబా మెట్రైట్. దీని వెయిట్ 60 టన్స్. ఇది ఐరన్ అండ్ నికెల్ మిశ్రమంలో ఉంది. ఇప్పటి వరకు దీనిని 1 ఇంచు కూడా కదపలేకపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సివై తెలుగు ఫ్యాక్ట్ ఛానల్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.